Hi friends, welcome to Startup Clinic. Name me Lakshmi, coach, mentor and business consultant. So, iroju manam 99 sublimation valli yokka catalog ni use cheskuni enni rakala sublimation products manam print cheskochu. So, daggara daggaraga 10500 products ni manam print cheskuntam. Dantlo enni rakala machines ni manam use cheskochu. So, ivanni rakarakala machines ni use cheskuni manam sublimation products ni printing anna cheskuntam. Okay. సో ఈరోజు కూడా మనం ఒక ప్రొడక్ట్ని తీసుకుని దాన్ని ఎలా ప్రింటింగ్ చేస్తాం, దానికి ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత టైమింగ్లో ప్రింట్ చేయాలి, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ బిజినెస్లో మీకు స్కోప్ ఆఫ్ బిజినెస్ చాలా బాగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే సబ్లిమేషన్ అనగానే చాలామందికి తెలియదు. సో అదే విషయం తెలియజేయడం కోసమే నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సబ్లిమేషన్ అంటే ఒక ప్రొడక్ట్ మీదకి మనకి నచ్చిన డిజైన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం సబ్లిమేషన్. సో ఈరోజు కూడా మనం ఒక ప్రొడక్ట్ని తీసుకుంటున్నాం, దాన్ని ప్రింటింగ్ చేస్తాం, ఎంత టెంపరేచర్, ఎంత టైమింగ్ అన్నీ. సో ఈరోజు మనం తీసుకున్న ప్రొడక్ట్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ని ప్రింట్ చేయడానికి మనతో పాటు మన కంపెనీ యొక్క ట్రైనర్ ఈరోజు సతీష్ ఈరోజు మనకి చూపిస్తారు ఏ ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తాం. సతీష్ ప్రొడక్ట్. సో ఈరోజు మనం చూపిస్తున్న ప్రొడక్ట్, సో ఈరోజు మనం తీసుకున్నది టీషర్ట్. సో దీని మీద మనం ప్రింటింగ్ చేస్తున్నాము. సో ఏ మెషిన్ యూజ్ చేస్తున్నాము అండ్ ఏంటి డిజైన్ ప్రింటింగ్. సో దీని మీద మనం యెల్లో కలర్ టీషర్ట్ మీద మనం వినాయిల్ ప్రింటింగ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి మనం తీసుకున్న డిజైన్స్. ఓకే, సో ఇవి వినాయిల్ ప్రింటింగ్. దీన్ని మనం ప్లాటర్ని యూజ్ చేసుకుని కటింగ్ అనేది చేసాం. సో మీకు ప్రాసెస్ అంతా అవ్విన తర్వాత నేను చూపిస్తాను దాని డిజైన్ ఎంత బాగుంచిందో. సో ఈ డిజైన్స్ మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేసిన మెషిన్. సో దీనికోసం మనం తీసుకున్న మెషిన్ యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ అయిన హెవీ డ్యూటీ A3 సైజ్ మెషిన్. దాన్ని 16x24 అని కూడా అంటారు, A3 సైజ్ మెషిన్ అంటారు, లేదా యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ అంటారు, 2D ప్రింటింగ్ మెషిన్ అంటారు, ఫ్లాట్ ప్రెస్ మెషిన్ అంటారు. సో ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు, ఫ్లాట్ ప్రెస్ మెషిన్ అంటారు. ఓకే, సో ఈరోజు మనం ఈ యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ని యూజ్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చేస్తున్నాం. సో దీనికోసం మనం ఫస్ట్ టీషర్ట్ని మనం మెషిన్ మీద పెట్టుకుంటాం. సో టీషర్ట్ని మెషిన్ మీద పెట్టుకున్నాక ఎక్కడా కూడా మనకి బబుల్స్ లేకుండా ఉండడం కోసం దాన్ని క్లియర్గా, అంటే క్లియర్గా బబుల్స్ లేకుండా ఉండడానికి ఒకసారి ప్రెస్ చేస్తాం కదా. సో అదే ప్రెస్సింగ్ దీన్ని ఈ మెషిన్ మీద మనం ఒకసారి ప్రెస్ చేసుకుంటాం అన్నమాట. సో ప్రెస్ చేసుకుని మన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. సో దీంట్లో మనం ఇంక్ని యూజ్ చేయలేదు, ప్రింటర్ని యూజ్ చేయలేదు, టీషర్ట్ మీద డైరెక్ట్ వినాయిల్ ప్రింటింగ్. సో దీనికోసం మనం తీసుకున్నాం ప్లాటర్. ఇది ప్లాటర్. సో ఈ ప్లాటర్ని యూజ్ చేసుకుని మనం కటింగ్, మనకి నచ్చిన డిజైన్ని మనం నచ్చినట్టుగా కట్ చేసుకోవడానికి మనం ఈ వినాయిల్స్ని యూజ్ చేసుకుని మనం ప్లాటర్తో డిజైన్ కటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తున్న టీషర్ట్స్ అన్నీ కూడా అవే, వినాయిల్తో మనం చక్కగా కావాల్సిన డిజైన్ని మనం ప్రింట్ చేసుకుని, అంటే ప్లాటర్ని యూజ్ చేసుకుంటే వినాయిల్స్ యూజ్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనకి ప్రింటర్ని వాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఈ పర్పస్ కోసం అయితే. సో ఇక్కడ చూసిన టీషర్ట్సే కాదు, సో ఇవన్నీ కూడా మనకి ప్లాటర్ని యూజ్ చేసుకుని మనకి కావాల్సిన విధంగా మనం ఈ టీషర్ట్స్ని మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకి కావాల్సింది అలా ఒక ఫ్లాట్ ప్రెస్ మెషిన్, ఒక ప్లాటర్, దానికి వినాయిల్స్ అండ్ కటింగ్ చేసేసుకున్నాక మనం దీని మీద ప్రింట్ చేసుకోవడమే. దీనికోసం సబ్లిమేషన్ టేప్ ఇఫ్ ఇట్ ఈస్ మనకి ఆ డిజైన్ కదలకుండా ఉంచడం కోసం. ఓకే, సో ఈ ప్రాసెస్ మనకి నేను డిజైన్ అంతా ప్రింట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా అంటే ఎంత టెంపరేచర్ యూజ్ చేసాం, ఎంత టైమింగ్ పెట్టాం, దాన్ని ఎలా ప్రాసెస్ చేసాము అనేది. ఓకే, సో మీకు ఇప్పుడు ప్రాసెస్ అంతటినీ చెప్పేసాను నేను మనం టీషర్ట్ని ప్రింట్ చేయడానికి ఏం కావాలో. సో దీనికోసం తర్వాత నేను టెంపరేచర్, ఎంత టైమింగ్, ఎంత మీకు టీషర్ట్ చూపించినప్పుడు చెప్తాను నేను. సో ఫస్ట్ మీకు ఈ వీడియోస్ నేను ఇవ్వడానికి గల కారణం ఏంటి. సో ఈ వీడియోస్ నేను ఇవ్వడానికి ఏం కారణం అంటే మోహన్ చంద్ర గారు. మోహన్ చంద్ర గారిది ఒక విజన్ ఉంది, 2034కి రిచ్ ఇండియాని చూడాలి అని ఒక విజన్. సో ఆ విజన్ కోసం మేము 5 పాయింట్ల మీద వర్క్ చేస్తాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. సో ఇలా ఈ 5 పాయింట్స్ని యూజ్ చేసుకుని 2034కి మేము కన్న కళని నిజం చేసుకోవడం కోసం ఈ బ్యాక్ అండ్ వర్క్ అంతా, అందులో భాగంగానే నేను మీకు ఈ వీడియోస్ని ఇవ్వడానికి కారణం. ఎలా రిలేటెడ్ అని కూడా అడగచ్చు. సో ఎలాగ రిలేటెడ్ అంటే మా ఫస్ట్ కాన్సెప్టే రిచ్ ఇండియా, రిచ్ ఇండియన్. సో ప్రతి ఒక్క ఇండియన్ కూడా రిచ్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేయగలను, మనం ఎప్పుడైనా సరే ఒకరికి ఎడ్యుకేషన్ని ఇస్తే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్నది
మనకి అంటే ఫ్యూచర్ అంతా మనకు ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఒక కొద్ది డబ్బు రూపంలో ఎవరికైనా సాయం చేస్తే నీడని బట్టి, ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ లేకుండా నేను డబ్బుతో సాయం చేస్తే వాడికి అది గుర్తు కూడా ఉండదు, వేస్ట్ అది. సో అదే ఎడ్యుకేషన్లో నేను గుర్తుగా వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చానే అనుకోండి, సో వాడి భవిష్యత్తుకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అంటే వాళ్ళకి ఫ్యూచర్ని ఇవ్వాలి అని నేను అనుకుంటే కనుక ఎడ్యుకేషన్లో ఇవ్వాలి. సో అందుకోసమే ఈ అవగాహన అంటే సబ్లిమేషన్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఏ రకాల మెషిన్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, సబ్లిమేషన్లో దగ్గర 10,500 ప్రొడక్ట్లు ప్రింట్ చేసుకోవచ్చు, అందులో ఒక్కొక్క మెషిన్ దగ్గరగా 3,000 ప్రొడక్ట్స్ని దానికి ఒక ప్రింటింగ్ అనేది ఇస్తుంది. కామన్లీ ప్రింటెడ్ అంటే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మగ్ తీసుకున్నారు, అది మొబైల్ కవర్ మెషిన్తో కూడా అవుతుంది. సింగిల్ మగ్ ప్రెస్, దానికోసం ప్రత్యేకమైన మగ్ ప్రెస్ కూడా ఉంది, అండ్ కొంబో మెషిన్ ఉంది. సో ఇలా అది 3 వెరైటీ ఆఫ్ మెషిన్స్లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. సో మనం ఏ దాని మీద ఏ బేసిన్ చేసుకుని మనం వర్క్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. సో రిమైనింగ్ అంతా వేరే విషయం. మనం ఆ ప్రొడక్ట్ ఇప్పుడు ఈ టీ షర్ట్స్ మీకు చూపించింది నేను A3 సైజ్. అదే A3 సైజ్ కాకుండా దీంట్లో A4 సైజ్ కూడా ఉంటుంది, అదే కాకుండా కోంబో మెషిన్ కూడా వస్తుంది. సో అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ మనది రిక్వైర్మెంట్ చిన్నది, చిన్న టీ షర్ట్తోనే అయిపోయింది అక్కడ ఆ ఏరియాలో అంటే, మీరు నార్మల్ కోంబో కానీ A4లో కానీ వెళ్ళిపోవచ్చు. లేదు మీరు ఇంకా బాగా పెద్దది కింద చేద్దాము అనుకుంటున్నారు A3 సైజ్, సో మనకి ఈ మెషిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో మనం బిజినెస్ని ఏ విధంగా స్టార్టప్ చేస్తున్నామో ఆ విధంగా మన మెషినరీస్ బ్యాలెన్స్ని మనం చేసుకోవచ్చు. సో ఆ అవగాహన అందుకే ఈరోజు మీకు నేను ఏం ప్రింట్ చేస్తున్నానో దానికి రిలేటెడ్లీ చెప్తున్నాను. మొత్తం చెప్తే మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈరోజు మనం ప్రింట్ చేస్తున్నాం టీషర్ట్ మీద, దాన్ని మనం వినాయిల్ యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తాం. సో వినాయిల్తో డిజైన్ని ప్రింట్ చేయడానికి మనకు కావాల్సింది ఒక టీషర్ట్ మెషిన్, ఒక ప్లాటర్, దానికి కావాల్సిన వినాయిల్స్, సో ఎన్ఎఫ్, ఇవి తీసుకుంటే మనం టీషర్ట్ మీద ప్రింటింగ్ అన్నది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అవగాహన ఇవ్వడం కోసమే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇలాంటివి కొత్త ప్రొడక్ట్ని తీసుకుని దాన్ని ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అన్నది చెప్తాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, మీరు ఈ వీడియోస్ని కావాలి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ అంటే నేను చెప్పింది వచ్చేసి మీకు ఓన్లీ మెషిన్స్ మీద అవగాహన, ఏ ప్రొడక్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం, ఎంత టైమింగ్ తీసుకుంటాం, ఎంత టెంపరేచర్లో ఏ మెషిన్ మీద ఏ ప్రొడక్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. సో చాలామందికి బిజినెస్ చేద్దామని ఉంటుంది కానీ ధైర్యం చాలదు, ఎలా చేయాలో తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేము, జాబ్లోంచి ఫ్రస్ట్రేషన్ ఉంటాము. సో జాబ్లోంచి బయటకు రావాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలో తెలియదు మనకి. సో ఇలా ఇన్ని కన్ఫ్యూజన్స్లో ఉంటాయి కనుక కింద మా ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయండి. మీకు ఇప్పుడు మనం స్టార్టప్ చేయాలి, సో మీరు ఇదే బిజినెస్ కాదు వేరే ఏదైనా రిలేటెడ్ బిజినెస్, సో మీకు చూడొచ్చు మా స్టార్టప్ క్లినిక్ నుంచి. సో దీంట్లోంచి వెహికల్స్ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ, సోలార్ కోసం కానీ, ఎల్ఈడి కోసం కానీ, లేకపోతే క్లోత్స్ మీద కానీ, ఇలా మెషినరీస్ మీద కానీ, మీరు ఏది ఏ ఇందులో రిలేటెడ్గా ఏది చేద్దాం అనుకున్నా సరే మా కన్సల్టేషన్ అంటే కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాట్లాడితే వాళ్ళు మీకు క్లియర్ అయిన ఒక సజెషన్స్ ఇచ్చి మీకు ముందు తీసుకెళ్తారు, ప్లానింగ్ ఇస్తారు. మీకు ఇట్ ఈస్ బిజినెస్లో మీకు తెలియదు ఎలా చేయాలి అంటే, మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి. ఇవే కాకుండా నేను చెప్పింది వీడియోస్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్స్ వస్తే, మోహన్ చంద్ర గారి వీడియోస్ వస్తాయండి, బిజినెస్ స్టార్టప్స్ ఎలా చేయాలి, బిజినెస్ని ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది మన లైఫ్లో, అండ్ దానివల్ల మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, సో ఆ మార్కెటింగ్ని ఎలా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో ఇలా చాలా రకరకాల కాన్సెప్ట్స్ బేస్డ్గా ఆయన వీడియోస్ ఉంటాయి, ఒకసారి వింటే మీకు ఆ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఈరోజు మనం తెలుసుకుంటున్నాము టీషర్ట్ని ఎలా ప్రింట్ చేయాలి, దానికోసం ఎంత టెంపరేచర్ ఎంత టైమింగ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈరోజు మనం ఎంత టెంపరేచర్లో ఎంత టైమింగ్లో అండ్ ఏ ఆ ప్రొడక్ట్కి ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఈ వీడియోస్ మీకు ఫాలో అవ్వాలి అంటే అండ్ రిపీటెడ్లీ మీకు తెలియాలి ఏం జరుగుతుందో అని అనుకుంటే కనుక జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ప్రతిరోజు మీకు ఒక కొత్త ప్రొడక్ట్ని కొత్త అంటే ఆ మెషిన్ మీద ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఓకే, సో ఈరోజు మనం తీసుకున్న టీషర్ట్ ఏంటో చూద్దాం. సో మనం ఈ టీషర్ట్ని ప్రింట్ చేయడానికి 150 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 50 seconds ఆఫ్ టైమింగ్ అని తీసుకుని మనం ప్రింట్ చేసుకున్నాం. ఓకే, సో దీంట్లోంచి మనం A3 సైజ్ కావాలంటే A3 సైజు, A4 సైజ్ కావాలంటే A4 సైజు, మనకి డిజైనింగ్ ఎలా కావాలంటే అలాగా. సబ్లిమేషన్ అంటేనే మనకి నచ్చిన డిజైన్ లేదా క్లయింట్కి నచ్చిన క్లయింట్కి
క్లయింట్ బేస్లో ఏ డిజైన్ నచ్చుతుందో అది మనం ప్రింట్ చేసి ఇవ్వగల ఛాన్సెస్ ఓన్లీ ఇన్ సబ్లిమేషన్. లేదా బయట మీ మార్కెట్కి వెళ్తే ఎన్ని డిజైనర్ టీషర్ట్స్ ఉంటాయి, సో అవన్నీ మీకు నచ్చినవి కాదు కదా. అంటే చూసి అరే ఇది బాగుంది అని మనం తీసుకుంటాం, దాన్నే మనకి ఇలా ఉంటే అంటే అంత బాగుంది, చిన్నది ఉండకపోతే బాగుండు అనిపిస్తుంది. సో అలాంటివన్నీ కూడా, లేదా మనకి ఇలా ఉంటే బాగుండు, ఈ కలర్కి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది, సో అలాంటివి ఏమన్నా కావాలి అంటే మనం దీన్ని ఇలాగ సబ్మిషన్ చేసుకోవచ్చు. సో మన టీషర్ట్ రెడీ అయింది ఇలా, సో చూసారు కదా. సో ఈరోజు మనం తీసుకున్నాం జీప్ హెయిర్. సో ఇలా మనకి డిజైనింగ్ ఏది కావాలంటే అది కలర్ బేస్ని తీసుకుని మనం టీషర్ట్ ఏ కలర్ తీసుకున్నాం దాని బేస్లో ఏం కలర్స్ మనం తీసుకోవచ్చో, సో ఇలా మనం టీషర్ట్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే డన్. సో చూసారు కదా ఇది వినాయల్ ప్రింటింగ్, మనం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం మనం యూజ్ చేసిన టెంపరేచర్ 150 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 50 seconds ఆఫ్ టైం. ఇందులో మనం చక్కగా ప్రింటింగ్ అన్నది చేసుకోవచ్చు. ఓకే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ప్రొడక్ట్ని తీసుకుందాం, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఎంత టైమింగ్, ఎంత టెంపరేచర్ అండ్ దాన్ని ఇంకా ఎన్ని రకాల మిషన్స్ మీద మనం యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. అంటే దెన్ బాయ్.